మీ పెద్దమ్మలాగా. లేకపోతే మీ పక్కన పడుకోవాలనే కుతూహలం నాకేం లేదు. నిప్పు ఉప్పు పక్కన ఉంటుందా? తూర్పు పడమర పక్కన ఉంటుందా? ఉత్తరం దక్షిణ పక్కన ఉంటుందా? అమ్మయ్యా, నాకు అదే కావాలి. నీకు తొందరగా జ్ఞానోదయమైందే. ఓ, మీకు ఇంకా కావలేదా? ఏం లేదు, నేను కింద పడుకుంటాను. అప్పుడు నేను కింద పడుకోవాలి కదా. మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదులే. అదే, మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. అదేలా? ఇలా ఇప్పుడు అర్థమైంది. ఓ, ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? నోరు మూసుకొని పడుకో. ఇన్ని రోజులు మాట్లాడేవాళ్ళు లేక స్టోర్ రూమ్ లో నోరు మూసుకునే పడుకున్నాను. అవును, స్టోర్ రూమ్ అంటే గుర్తొచ్చింది. ఆ రోజు రాత్రి నీ గదికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. ఆ రాత్రి నా జీవితంలో కాళ్ళరాత్రి. దాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తానులేండి. పడుకోండి, గుడ్ నైట్. బ్యాడ్ నైట్. బావా, ఏం చిట్టి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, భార్యాభర్తలిద్దరూ మౌనవ్రతంలో ఉన్నప్పుడు బ్రహ్మముడి వేయటం సాంప్రదాయం కాదని తెలిసిన పంతులుగారితో చెప్పి ఆ పని చేయించాం. ఏమైనా అవుతుందంటావా? చిట్టి, సాంప్రదాయాల గురించి నీకు తెలియంది కాదు. నాగరికతలో మనిషి ఉన్నతమైన ప్రమాణాల కోసం ఆచార వ్యవహారాలు పుట్టాయి. బంధాల్ని, మనుషుల్ని కలపటానికి, వాళ్ల మనసుల్ని ఒకటి చేయటం కోసమే ఈ సాంప్రదాయాలు పుట్టాయి. మనం వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని కదా, కావాలని బ్రహ్మముడి వేయించాం. అవును బావా, వాళ్ళిద్దరూ ఒకే గదిలో కలిసి ఉన్నారు. మెల్లమెల్లగా వాళ్ళు కలిసిపోతారు. కలుస్తారు చిట్టి, తప్పకుండా కలుస్తారు. ఒక జంటను కలపటానికి కొత్త సాంప్రదాయాన్ని సృష్టించినా, ఆచరణలో ఉన్న సాంప్రదాయాన్ని అతిక్రమించినా తప్పిలేదు. మనిషికి మనిషికి మధ్య ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని దృఢం చేయటానికే ఈ సాంప్రదాయాలు. నాకిప్పుడు మనసుకు తృప్తిగా ఉంది బావా. రాజా పిల్ల ఒకే గదిలో ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట వాళ్ల జీవితం సంతోషంగా ఉంటే బాగుంటుంది. దానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాంలే చిట్టి. ఈ మిస్టర్ డిఫెక్ట్ లో ఈ డిఫెక్ట్ కూడా ఉందా? అయ్యో, ఈ మనిషిని కదిలిస్తే వాల్యూమ్ పెరగడము తగ్గడము జరుగుతుందన్నమాట. ఒక ట్రిక్ అని పెట్టాను. ఎందుకు వచ్చిన బాధ? కంప తగిలించుకోవడం కన్నా కొరక భరించడమే న్యాయం.
మొత్తానికి ఆగింది. ఇది సెకండ్ చిట్కు బాగానే వర్కౌట్ అయింది. ఈయన వాయిస్ కాదు, నాయిస్ కూడా నాస్టిగానే ఉంటాయి.